తెలుసుకోలేకపోయాడు. తన భావజాలాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలని పదే పదే ప్రాధాన్యపడతా ఉన్నాడు. అది కామెడీగా మారిపోయింది అనేటువంటి విషయాన్ని ఆయన గుర్తించలేదు. ఈ మధ్యకాలంలో ఆయన చే గువేరా గుర్తు చేస్తూ ఉంటాడు, చే గువేరాని గుర్తు చేస్తూ ఉంటాడు. ఆయన దృష్టిలో చే అంటే చంద్రబాబు నాయుడు అని, చే అంటే చే గువేరా కాదు, చే నారా, చే నారా, గువేరా కాదు అది, చే అంటే గువేరా కాదు నారా అని. ఆరు నెలలకు ఒకసారి దిగి చంద్రబాబు నాయుడు స్క్రిప్ట్తో నాలుగు రోజులు గడిపి, చంద్రబాబు నాయుడు స్క్రిప్ట్తో నాలుగు రోజులు గడిపి హైదరాబాద్లో ఆరు నెలలుండేవాడికి అంతంత మాటలు, అంతంత భావజాలు, భావజాలాలు ఎందుకని, ఎందుకులే అనేటువంటిది ప్రజలు అర్థం చేసుకున్నారు. చివరిలో బాగోదని ఈ మధ్యలో పొట్టి శ్రీరాములు గారిని తీసుకొచ్చాడు. అర్థం కానటువంటి నాయకులను చెప్తాడు, వారిని గుర్తు చేసుకుంటూ డైలాగ్ వదిలాడు. అలాగే భీమవరంలో ఓటర్ జాబితాలో కంటే 108,000 ఓట్లు ఎక్కువ పోలేయట, అంటే ఓటర్ల జాబితాలో కంటే 108,000 ఓట్లు పోలేయట, ఎలా సాధ్యం? ఇది బాబు కామెడీ స్టార్ కాదు, ఇది బాబు కామెడీ స్టార్ గారు, అంటే బాబు గారి కామెడీ స్టార్ గారు. ఉన్న ఓట్లు పార్టీల వారిగా చంద్రబాబు తీయించేశాక జాబితాలో ఉన్నవారి కంటే ఎక్కువ ఓట్లు పోలు కావటం అన్నది అన్న కాన్సెప్ట్ ఎన్నికలైన 4 ఏళ్ల 2 నెలల తర్వాత చెప్పడం కామెడీ కాక మరేంటి? 4 ఏళ్ల 2 నెలల తర్వాత ఈ ఓట్ల గురించి చెప్పడం అనేది కామెడీ కదా? అది కాక ఇంకేమిటి అనేటువంటిది ప్రజలు అర్థం చేసుకోవాలని. గత ఎన్నికల్లో తనను కక్షగట్టి ఓడించారట, అప్పుడు అధికారంలో ఉన్నది చంద్రబాబు నాయుడు, ప్యాకేజీ డబ్బు పంపించింది బాబు, మీ నియోజకవర్గంలో ప్రచారానికి వెళ్లకుండా ఆగింది చంద్రబాబు, మరి కక్ష అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది? ఇది అర్థం చేసుకోవాలి పవన్ కళ్యాణ్ గారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నిన్ను ఓడించాలని కంకణం కట్టుకున్నారు తప్ప గెలిపించడానికి మాకేమైనా పిచ్చా వెర్రా? ఖచ్చితంగా నిన్ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఓడించాలనే కంకణం కట్టుకుంటారు, వాళ్ళ కమిట్మెంట్ అది, నిన్ను గెలిపించాలని అనుకుంటారా? ఇది మరి ఏదో ఈ పిచ్చి భావజాలం. అసెంబ్లీలో ఒక్క సీటు కూడా లేని ఈయన, ఈయన్ని చూసి 151 సీట్లున్న మేం భయపడతాం. అసెంబ్లీలో ఒక సీటు గెలవలేని పవన్ కళ్యాణ్ చూసి 151 సీట్లను మేము భయపడతామా? ఆలోచించాలి కదా కనీసం. మాట్లాడతారు రాజకీయ పరంగా పవన్ కళ్యాణ్ గారు ప్రజల భావజాలాన్ని అర్థం చేసుకోలేనటువంటి వ్యక్తి. తాను కలగని, ఆ కలని ప్రజలు అర్థం చేసుకోవాలని ఆలోచించేటువంటి వ్యక్తి. దాన్ని ఆయన ఏమంటాడంటే, నేను అసెంబ్లీలో అడుగు పెట్టకుండా ఎవరు అడ్డుకుంటారో అని ఒక ఛాలెంజ్ విసురుతున్నాడు. ప్రజలు నీకు ఒకసారి చెప్పారు కదా నిన్ను అసెంబ్లీకి ఎందుకు పంపించలేదు అనేటువంటిది, నీ బాడీ లాంగ్వేజ్ కానీ మీ ఆలోచన విధానం కానీ. మీ ఆలోచన ఒక్కటే చంద్రబాబుని ఎలా గెలిపించాలి, మీ ఆలోచన ఒక్కటే ప్రజలకు జరిగే మంచిని అడ్డుకోవాలి. ఈ మధ్యకాలంలో ఆయన ప్రెస్ మీట్స్ లో చూశాను, ఆయన ప్రజలకు మంచి జరిగేటువంటి ఈ ప్రభుత్వం పైన పలు విమర్శలు చేస్తా ఉన్నాడు. పవన్ కళ్యాణ్ గారు 2014-19 మధ్యకాలంలో తాను చంద్రబాబు నాయుడికి మద్దతు పలికి 14లో అధికారం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు చేసిన ఘోర తప్పిదాలని ఎందుకు ప్రశ్నించలేదు? అది ఆయన్ని ఆయనే ప్రశ్నించుకోవాలా? అంటే నీ భావజాలం ఏంటో ప్రజలకు అర్థమైపోయింది కదా, నీ చంద్రబాబు నాయుడు అధికారం ఉండాలి తప్ప ప్రజావసరాల మీద నీకేమీ సరైనటువంటి హక్కు, సరైనటువంటి ఆలోచన లేదు అనేటువంటిది అర్థమైపోయినటువంటి విషయం. ఇంకొకసారి అంటాడు, నిన్న కూడా జనసేన ఈ కార్యాచరణ చేస్తుందండి,
నాయన మొన్నడే కదా నువ్వు అన్నావు నేను ముఖ్యమంత్రి అభ్యర్థిగా పనికిరాను అని. ముఖ్యమంత్రి కానివాడు తెలుగుదేశం ఎజెండాని జెండాగా మోసేటువంటి వ్యక్తి ప్రజలకు చెప్తే ఎలా నమ్ముతారు? చంద్రబాబు నాయుడు 2014లో 600 హామీలు ఇచ్చి 6 హామీలను అమలు చేయలేదు. రైతులు మోసగించాడు, విద్యార్థులు మోసగించాడు, మహిళలు మోసగించాడు, యువతను మోసగించాడు, మోసపోని వర్గం అంటూ లేదు. చంద్రబాబు నాయుడు రాజకీయంగా చంద్రబాబు నాయుడుతో మోసపోయినటువంటి మామ నుంచి సామాన్య మానవుడి వరకు ఆయన చేత మోసగింపబడ్డ వారే పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు కూడా మీరు తెలుసుకోలేకపోతే దురదృష్టం. ఒకటి మాట్లాడితే కుల ప్రస్తావన చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు కాపుల్ని బీసీల్లో చేర్చడం నా పరిధిలోని అంశం కాదు, జగ్గంపేట సభలో స్పష్టంగా చెప్పారు ఆయన. ఇది కేంద్ర ప్రభుత్వం చేయాల్సినటువంటి కార్యాచరణ లేదా కార్యక్రమం. నా పరిధిలోని కాని అంశం గురించి నేను మాట్లాడను అని చెప్తే ఒక పక్షాన ఆయన మెచ్చుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారి ధైర్యం గురించి. ఎస్, జగన్మోహన్ రెడ్డి గారు నిజం మాట్లాడతారు. ధైర్యం ఉన్న వ్యక్తి నిజం మాట్లాడేవాడికి ధైర్యం ఉంటుంది. అబద్ధానికి భయం ఉంటుంది తప్ప నిజానికి ఎప్పుడూ ధైర్యం ఉంటుంది. అదే అక్కడ చెప్పాడు ఆయన, కాపుల్ని బీసీల్లో చేర్చడం అనేటువంటిది నా పరిధిలో అంశం కాదు, అది కేంద్ర ప్రభుత్వ పరిధిలోనే అంశం. నేను ఆ విధంగా మిమ్మల్ని మోసగించలేననేటువంటి మాట జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. కాపు సోదరులు విశ్వసించారు. అది చంద్రబాబు నాయుడు చేసిన మోసం, కాపులకి ఆయన పెట్టినటువంటి కష్టం నీకు ఆ రోజు కనిపించలేదు. తుని ఘటన కానీ, ముద్రగడ పద్మనాభం గారిని, వారి కుటుంబ సభ్యుల్ని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అవమానించిన తీరు కానీ నిన్ను బాధించలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు తునిలో జరిగినటువంటి రైలు ఘటనలో చంద్రబాబు నాయుడు ఎన్ని ఆరోపణలు చేశాడు, తాను ప్రభుత్వంలో ఉండి కేవలం రాజకీయంగా ఆ ఘటనను ఎలా వాడుకోవాలనేటువంటి లక్ష్యంతో రాయలసీమ నుంచి వచ్చి రైలు తగలబెట్టారని, రాయలసీమలో ప్రాక్టీస్లు వచ్చారని చెప్పాడు. కేసులు ఎవరి మీద పెట్టాడు? ముద్రగడ అనుయాయుల మీద కదా పెట్టాడు. నిరసన తెలిపినటువంటి కాపు సోదరులు కదా అక్రమ కేసుల్లో ఇరికించాడు. ఏమడిగారు? తానిచ్చిన హామీని అమలు చేయమని అడిగితే జరిగినటువంటి ఉదంతంలో తాను చేసినటువంటి ప్రయత్నాలు చంద్రబాబు నాయుడు, ఆనాడు చంద్రబాబు నాయుడు పక్కనున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు మీరు ఆలోచన చేయలేదా? ఇవాళ కాపు సోదరుల గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారే. ఎస్, కాపు సోదరుల్ని చంద్రబాబు నాయుడు మోసగించాడు, అది స్పష్టమైనటువంటి అంశం, అది గమనించారు. నిజం మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పక్షాన నిలిచారు. ఇవాళ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నుండి అనేక కీలక పదవుల్లో, మంత్రి పదవుల్లో వారు ఉన్నారు. దానితో పాటుగా సుమారుగా 15 వేల కోట్ల రూపాయలు సుమారు 30 వేల కోట్ల రూపాయల వరకు కాపు సోదరులకు వివిధ రకాలైనటువంటి పథకాల ద్వారా అందినవి. అదే కాకుండా వారి ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి అంశాల్లో పలు అంశాల్లో తుని ఘటనలో కేసులు కానీ, ఆ తదనంతరం జరిగినటువంటి అల్లర్లో, ఏదైతే ప్రాంతీయంగా జరిగినటువంటి అల్లర్లో కేసులు కానీ ప్రభుత్వం ఉపసంహరించుకుందే. అలాగే కాపు సోదరులని మనలకు కాపు నేస్తాం కార్యక్రమం తీసుకొచ్చి ఒక్కొక్క అక్క చెల్లికి 75,000 రూపాయలు వారి ఖాతాల్లో జమ చేయటమే కాకుండా అమ్మఒడి కానీ, ఆసరా కానీ, వృద్ధులకు పెన్షన్లు కానీ, ఇళ్ల స్థలాలు కానీ, వారి పిల్లలు చదువుకుంటే విద్యా దీవెన కానీ, వసతి దీవెన కానీ, ఇటువంటి మంచి కార్యక్రమాలు అమలు చేస్తున్నాడే జగన్మోహన్ రెడ్డి గారు, దాని మీద మీరు మాట్లాడలేరే. మీరు ఒక్కడే అంటారు చంద్రబాబు నాయుడు చేసిన తప్పిదాల గురించి కనీసం మాట్లాడినటువంటి ఈ పవన్ కళ్యాణ్ గారు, రాజకీయాల్లో ప్రజలకు నేను ఈ మంచి చేస్తాను అని చెప్పలేనటువంటి ఈ పవన్ కళ్యాణ్ గారు నిన్న ఒక కామెడీ షో చేశాడు. అక్కడ ఆయన అంటాడు, నాకు నవ్వు వచ్చింది. ఆయన అంటారు పెళ్ళైనటువంటి భార్యాభర్తలకు కొత్త రేషన్ కార్డు ఇస్తారని. అయ్యా, పరిపాలనలో ఒక పెద్ద సంస్కర్తగా భారతదేశానికి ఆదర్శవంతంగా సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చి
యాభై నుంచి డెబ్బై ఏళ్లకి ఒక వాలంటీర్ నియమించి ఆ ఇళ్లలో ఉన్న అవసరాల్ని వాళ్లకంటే ప్రభుత్వమే ముందు తెలుసుకుని ఎంపిక చేసిన వారిని సోషల్ ఆడిట్ చేసి నాడు చంద్రబాబు నాయుడు మాదిరిగా వారి చొక్కా తొడుక్కున్న వారికి జెండా కట్టిన వారికో పథకాలు కాదు. అర్హత ఉంటే ఏ పార్టీ వాడైనా, ఏ కులవాడైనా, ఏ మతవాడైనా వారికి సంక్షేమం అందించేటువంటి ఈ ప్రభుత్వం మీద మీరు విమర్శలు చేస్తూ ఉన్నారు. మీరు చేసే విమర్శలు ఒక సామాజిక